హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ టోర్నడో. ఈవేళ నెత్తాళ్ళను చాలా ఈజీ వేలో క్లీన్ చేసి అంతకంటే ఈజీగా సింపుల్గా వాటితో ఫ్రై ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. ముందు ఒక ప్లేట్లోకి మీకు ఎన్ని నెత్తాళ్ళు కావాలో అన్ని తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుని దాని తల తోక తీసేయండి. ఇంకా తల కింద ఎక్కడైనా బ్లాక్గా కనిపిస్తే దాన్ని కూడా రిమూవ్ చేసేయండి. తల రిమూవ్ చేసేటప్పుడే దాని కింద ఉన్న బ్లాక్నెస్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ అట్లా కానీ రాకపోతే మాత్రం దాన్ని రిమూవ్ చేసేయండి. ఇలా మీకు ఎన్ని నెత్తాళ్ళు కావాలో అన్నిటినీ నీట్గా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. నెత్తాళ్ళన్నీ ఒలుచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక 1/3 భాగం దాకా నీళ్లు పోసి దాని మీద ఒక స్ట్రైనర్ని పెట్టండి. ఇప్పుడు ఆ స్ట్రైనర్లో ఈ నెత్తాళ్ళను పోసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఒక 5-10 మినిట్స్ నీళ్ళలో కన్నా అంతే ఇసుకంతా నీట్గా నెత్తాళ్ళ నుంచి సపరేట్ అయిపోతుంది. నెత్తాళ్ళు కొంచెం నానిన తర్వాత వాటిని చేతితో లైట్గా ఇసుక పోయేలా రబ్ చేయండి. మెత్తాళ్ళను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా తోక తలకాయ తీసేసి తర్వాత ఒక 1-2 అవర్స్ సన్లైట్లో ఎండ పెట్టండి. తర్వాత వాటిని ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నెత్తాళ్ళను ఒకసారి కడిగిన తర్వాత నీళ్ళల్లోంచి స్ట్రైనర్ని తీసేయండి. ఇప్పుడు ఈ కడిగిన వాటర్ని వంచేసిన తర్వాత గిన్నె అడుగును చూడండి, ఎంత ఇసుక కలెక్ట్ అయ్యిందో. ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి ఫ్రెష్ వాటర్ తీసుకుని ఈ నెత్తాళ్ళ స్ట్రైనర్ని పెట్టి నెత్తాళ్ళను మళ్ళీ క్లీన్ చేయాలండి. ఇలా నెత్తాళ్ళను ఒక 3-4 టైమ్స్ వాటర్ చేంజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేదానికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ స్ట్రైనర్లో ఉన్న నెత్తాళ్ళన్నింటినీ ఆయిల్లో వేసేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా వేయించుకున్న నెత్తాళ్ళు అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. నెత్తాళ్ళు కొంచెం వేగిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేయండి. ఇవి వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం మిరప్పొడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ నెత్తాళ్ళను మనం ఎన్నిసార్లు నీళ్ళల్లో వేసి కడిగినప్పటికీ ఈ నెత్తాళ్ళలో ఉప్పు అనేది కొంచెం ఉంటుందండి, అందుకని ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించే వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా షేర్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.